తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఓ వృద్ధురాలిని హాస్పిటల్లో చేర్చి మానవత్వం చాటుకున్నాడు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శ్రీనివాసులు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని శివాలయం ప్రాంతంలో నివసించే కొండమ్మ అనే ఓ అనాథ వృద్ధ మహిళకు కన్నబిడ్డలు బంధువులు ఎవరూ లేరు. తనకు వస్తున్న పెన్షన్ డబ్బులతో ఒక పూట తింటూ గుడిసెలో బతుకు ఈడ్చుకుని వస్తుంది. ఈ క్రమంలో 3 రోజులుగా తీవ్ర జ్వరంతో తిండి తిప్పలు లేక మంచంపై పడి ఉంది. కరోనా భయంతో స్థానికులు ఎవరూ ఆమె వద్దకు వెళ్ళలేదు. ఈ క్రమంలో శివాలయం సెంటర్లో వాహన తనిఖీల డ్యూటీ నిర్వహిస్తున్న ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ శ్రీనివాసులకు ఈ విషయం తెలిసి బంజరగేట్ కు ఫోన్ చేశాడు. ఎవరో ఒకరు తోడు రానిదే తాము ఆమెను తీసుకుని వెళ్లమని వారు చెప్పడంతో తాను వృద్ధురాలికి తోడు ఉంటానని బంజరగేట్ వాహన సిబ్బందికి హామీ ఇచ్చి వారి సహాయంతో తీవ్ర జ్వరంతో మంచం పట్టిన వృద్ధురాలిని హాస్పిటల్ కు తరలించిన కానిస్టేబుల్ శ్రీనివాసులు మొత్తం దృశ్యాన్ని అక్కడే ఉన్న ఓ యువకుడు వీడియో తీయడంతో విషయం బయటకు తెలిసిందే. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వృద్ధురాలిని మానవత్వంతో తాను తోడుగా ఉంటానని హామీ ఇచ్చి హాస్పిటల్ కు తరలించడంపై స్థానికులు ఆ కానిస్టేబుల్ ను అభినందిస్తున్నారు. ఆత్మకూరు పోలీస్ సర్కిల్లోని మర్రిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల తేలుకుట్టిన ఓ మహిళకు కానిస్టేబుల్ వెంట ఉండి సకాలంలో హాస్పిటల్ కు చేర్చి రక్షించాడు. అదే తరహాలో వృద్ధురాలను కూడా శ్రీనివాసులు కానిస్టేబుల్ కాపాడడంతో విషయం తెలిసిన ఆత్మకూరు డిఎస్పీ మక్బుల్ కానిస్టేబుల్ శ్రీనివాసులను అభినందించారు. ప్రస్తుతం ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో వృద్ధురాలు కొండమ్మ చికిత్స పొందుతూ ఉంది. నా పేరు కె శ్రీనివాస్ అండి. నేను ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్నాను. ఎస్ఐ గారు ట్రాఫిక్ డ్యూటీ నిమిత్తం నన్ను శివాలయం సెంటర్ ఏరియాలో సోమసర్గూడ ఏరియాలో పంపించారు. ఆ ఏరియాలో ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తుండగా చుట్టుపక్కల కొంతమంది వచ్చి నాకు విషయం చెప్పారు. ఇక్కడ ఒక ముసలాం సార్ వృద్ధురాలు 4 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుంది. ఆమెను ఎవరైతే చూసుకుంటున్నారో చూసుకుని ఆమె జ్వరం అని చెప్పి భయపడి ఈ రోజుల్లో పరిస్థితి ఇలా ఉంది కదని భయపడి రావడం మానేశారు. మానేస్తే సరేనమ్మా 108కి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పొచ్చు కదా అన్నారు. 108కి ఫోన్ చేశారంట వాళ్ళు. 108కి ఫోన్ చేస్తే అటెండర్గా మీరు ఉండి మీరు దగ్గరుండి చూసుకునే పని అయితే మేము వస్తాం తీసుకెళ్తాం అని అన్నారు. సరే ఆమెకు జ్వరం ఉంది, మేము అటెండర్ ఉండడానికి భయపడ్డాం, ఎవరికైనా సమాచారం అయితే ఇస్తాం కానీ దగ్గరుండి చూసుకోవడానికి భయపడి మేము వెళ్ళలేకపోయాము అని చెప్పారు. సరే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా మెడిసిన్స్ ఇచ్చాం, మీరు వెళ్ళి వెయ్యండి అని చెప్పారంట. మేము వెళ్ళడానికి కానీ ఇంకేమీ భయపడ్డాం సార్, అందుకని మీకు చెప్తాను మీరేమన్నా సహాయం చేసే పని చేయండి అని అన్నారు. అప్పుడు నేను 108కి ఫోన్ చేశాను, సేమ్ అదే చెప్పారు, అటెండర్గా మీరు ఉంటానంటే వస్తాము అన్నారు. సరే నేనే అటెండర్ ఉంటానండి, నాకు తెలిసిన ఆమె రాండి అన్నాను. అంబులెన్స్ వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె జ్వరం, ఆమె పరిస్థితి ఇంట్లో ఉంది, ఇంట్లో లోపలికి వెళ్ళడానికి భయపడి జ్వరం కదా, ఆమె ఖచ్చితంగా COVID-19 ఉంటుంది సార్ ఇన్ని రోజులు జ్వరం అంటే. ఈ అంబులెన్స్ కాదు, COVID-19 అంబులెన్స్ సపరేట్గా ఉంటుంది, దాంట్లో తీసుకెళ్ళండి, దానికి ఫోన్ చేయండి అన్నారు. అంత టైం లేదు, ఇప్పుడు మీరు వచ్చారు, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. ఇప్పుడు ఆమె COVID-19 ఉందని మనం అనుకుంటే ఎలాగా, తెలియదు కదా, జాగ్రత్తలు తీసుకొని తీసుకెళ్దామని చెప్తే సరే సరే మీ ఇష్టం, అలా అయితే మీరు అటెండర్గా ఉండి మీరు అన్ని లోపలికి వెళ్ళి అన్ని చూసే పని అయితే మీరు సపోర్ట్ చేస్తే మేము తీసుకెళ్తాం అన్నారు. సరేనండి అని చెప్పి అంబులెన్స్లో గ్లౌజులు ఉంటే ఇవ్వండి, నేను జాగ్రత్తలు తీసుకోవాలి కదా, అంబులెన్స్లో గ్లౌజులు ఉన్నాయి అవి తీసుకున్నాను, నేను ఆల్రెడీ మాస్క్ వేసుకున్నాను, గ్లౌజులు వేసుకున్నాను. తర్వాత లోపలికి వెళ్ళి చూశాను, అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే పాము ఆమె 70 సంవత్సరాల వయసు దాకా ఉంటుంది ముసలామి, ఒంటి మీద సరిగా ఏం లేకపోతే నేనే అన్ని బట్టలన్నీ సదిరి దుప్పట తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుందని దుప్పట ఆమె దుప్పటే ఉంటే దుప్పట ఒకటి పరిచాను, ఆమెను అటు సైడ్ ఎత్తుకొని ఆ దుప్పట్లో పెట్టి తర్వాత వాళ్ళు పిలిపించాను. స్ట్రెచ్చర్ ఇంటి ముందాక తీసుకొచ్చారు. అంబులెన్స్ స్టాఫ్ ఒక అతను వస్తే నేను ఒక అతను తీసుకొచ్చి స్ట్రెచ్చర్ మీద పెట్టాను. స్ట్రెచ్చర్ మీద పెట్టి అంబులెన్స్లో ఎక్కించుకొని అలాగే వందపడకల హాస్పిటల్కి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ గారు చూశారు, అడిగారు ఏమైంది అని అడిగితే ఇలా 4 రోజులు జ్వరం సార్ ఇలా తీసుకొచ్చాను అన్నారు. ఆమె పరిస్థితి చూసి ఆక్సిజన్ అందటం లేదు, ఆమెకి తొందరగా ఆక్సిజన్ పెట్టండి అని ఆక్సిజన్ పెట్టారు. కరోనా టెస్ట్ చేశారు, చేస్తే COVID-19 ఏమి లేదు అన్నారు. COVID-19 ఏమి లేదు అన్నారు. సరే అని నా విధుల్లో ఇది కూడా ఒక భాగమే కదా అని చేశాను. చేసి మరుసటి రోజు వెళ్ళి అడిగాను, బాగుందన్నారు పరిస్థితి, ఇందాక కూడా వచ్చాను, పరిస్థితి ఎలా ఉందో కానీ ఫ్రూట్స్ ఇచ్చి పరిస్థితి ఎలా ఉంది చూసి ఆమెను పలకరించేసి వచ్చాను. ఆమె గుర్తుపడుతుంది తప్ప వయసు ఎక్కువ ఏమో మాట్లాడలేకపోయింది. ఇదే మేము ఏదైతే వదిలి నిర్వర్తిస్తున్నాం, పోలీసులు అంటే ట్రాఫిక్ చేయడం, డ్యూటీలు చేయడం, సెంటర్ చేయడం, బందోబస్తు ఇవే కాకుండా ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాం. మాకు మానవత్వం ఉంది, మేము మనుషులే కాబట్టి ఎవరికైనా ఏదైనా బాధపడితే వెంటనే స్పందించి మేము కూడా రెస్పాండ్ అవుతాం ప్రతిదానికి. ఇవే కాదండి, నేనే కాదు, ఈ టైంలో ఎవరైనా సహాయం చేయాల్సి వస్తే
రోగాన్ని చూసి భయపడను కానీ రోగం చూసి అయితే భయపడదు. వాళ్ళని చూసి మనకు ఉందో లేదో కూడా తెలియదు. కనీసం ఆమె జ్వరం అంటే చుట్టుపక్కల ఎప్పుడు ఆమెను చూస్తున్న వాళ్ళు కూడా చూడడానికి భయపడ్డారు. అలా భయపడద్దండి, జాగ్రత్త తీసుకొని వెళ్ళండి. అదేనండి నేను చెప్పేది ఏంటంటే అందరూ మానవత్వంతో ప్రవర్తించండి.